ఈ కాలపు దేశభక్తికి నిలువెత్తు దర్పణం డాక్టర్ కె ఈశ్వరీ వరప్రసాదరెడ్డి. శాంత బయోటెక్నిక్స్ సంస్థని స్థాపించి పచ్చకామెర్లుగా పిలువబడే హెపటైటిస్ బి వ్యాక్సిన్ల తయారీలో బహుళజాతి సంస్థలతో ముఖాముఖి తలపడి అకుంఠిత దీక్షతో అతి తక్కువ ధరకే ఈ వ్యాక్సిన్ని భారతీయులకు అందుబాటులోకి తీసుకువచ్చిన అసాధారణ ప్రజ్ఞాశాలి డాక్టర్ వరప్రసాదరెడ్డి. నిరాడంబరత, పరోపకారత్వం, మానవతా విలువలు మూర్తీభవించిన 16 తెలుగువాడైన మన డాక్టర్ ప్రసాదరెడ్డిని భారత ప్రభుత్వం 2005 పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆ ప్రముఖ వ్యక్తే ఈనాటి చెప్పాలని ఉంది అతిథి. వరప్రసాద్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. మీరు గొప్ప పారిశ్రామికవేత్త, మంచి సాహితీవేత్త, మంచి ఫిలాసఫీ ఉన్న తత్వవేత్త, లోతైన హృదయం ఉన్న తత్వవేత్త, ఇంకా రసజ్ఞత ఉన్న సంగీతజ్ఞులు కూడా, ఆ యాంగిల్ కూడా ఉంది. అలాగే మీరు అంటే తెలుగువారు గర్వపడేలా ఔషధ రంగంలో తెలుగువారి పేరుని ప్రపంచ పటంలోకి తీసుకువెళ్ళి జననికి జన్మభూమికి ఇద్దరికీ పేరు తీసుకొచ్చిన తెలుగువారి ముద్దుబిడ్డ మీరు. కానీ ఇన్నున్నా కూడా మీరు అసామాన్యులు అంటే ఒప్పుకొని వినయం ఉన్న అతి సామాన్యులుగా ఉంటారు. అంటే ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంత ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని పెంచిన తల్లి గురించి తెలుసుకోవాలనుంది నాకు. నిజానికి మీ అమ్మగారిని మేము ఇంటర్వ్యూ చేయాలి, నాకు అవకాశం లేకపోయింది అనుకుంటున్నా. మిమ్మల్ని మీరు పెరిగిన విధానం కొంచెం మాకు దాంతో మొదలు పెడదాం మనం. మీకు ముందు నమస్కారం. ఎందుకంటే కరెక్ట్గా మీరు మూలాన్ని పట్టుకున్నారు. ఏ వ్యక్తి కూడా ఒక స్థాయికి వచ్చాడు అంటే, లేదా భ్రష్టమయ్యాడంటే, పునాది కారణం, ఆ పునాది మొట్టమొదటి తల్లి, తల్లి ఒడి, ఆ తర్వాత బడి. మీరు చెప్పిన భావనలోనే నేను ఉన్నాను. దానికి నిదర్శనం ఏంటంటే, గత 9 మాతృవందనంలో కార్యక్రమం చేస్తున్నాను నేను. అక్కడ ఉద్దేశం జన్మదినం జరుపుకోవడం కాదు, జన్మనిచ్చిన దినంగా మన గొప్పతనం కాదు. ఆ రోజు ఆ తల్లి పడింది బాధ, ఆమె మనకు జన్మనివ్వడానికి ఆ బాధ కానీ, ఆ సంతోషం కానీ, ఆ కృషి కానీ, ఆ సమస్యను ఎదుర్కోవడం కానీ, పునర్జన్మ తల్లికి మొత్తం ఆవిది. ఆ దినం ఆవిది మంద కాదు, మనం యాదృచ్ఛికంగా భూమి మీదకి వచ్చాం, తీసుకొచ్చినారు. అందరికీ కొంత పేరు వచ్చాక ఇండస్ట్రీ పెట్టరు, లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమం కళాకారుడికో పేరు వస్తే వాళ్ళకి ఎంతోమంది పిలిచి అనేక సత్కారాలు సన్మానాలు చేస్తారు. కానీ ఆ వెనక కృషి చేసినటువంటి, ఆ మొట్టమొదటి పునాది వేసినటువంటి ఆ తల్లిని గుర్తించి ఆమెను తీసుకొచ్చి సన్మానం చేయాలని ఆలోచన నాకు వచ్చింది. అది కొనసాగిస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు తొలి మాటగా మీ అమ్మ గురించి చెప్తున్నారే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంటర్వ్యూ చాలా గొప్పగా ప్రారంభమవుద్దని దానికి నేను నమస్కారం చేస్తున్నాను. మా అమ్మ ఇంగ్లీష్ చదువులు చదువుకోలేదు. ఆ రోజులో 8th class. ఎయిత్ క్లాస్లో అక్కడితో ఆపించేశారు. ఆడపిల్లని బయటకు వెళ్ళి పంపించేవాడు కాదు. ఇంటికే మాస్టర్లు, 2 మాస్టర్ని పిలిపించి చదువు చెప్పించారు. భారతం, భాగవతం, రామాయణం, మంచి చదువు, తర్వాత ఆంధ్రనామ సంగ్రహం. ఆమె చదివిన పుస్తకాలు నాకు, మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది ఆమె చదివిన పుస్తకాలని. ఆమెకి బాగా పద్యం మీద పట్టుంది. ఆమె పద్యాలు రాయలేకపోవచ్చు కానీ ధారణ శక్తి, ఒక 2-3 పద్యాలు చెప్పగలను, ఆశువు చెప్పగలను, 2-3 పద్యాలు. ఆమె బాగా చదువుకుంది, ప్రతి విషయానికి ఆమె వెంటనే కనెక్ట్ అయ్యి చెప్పగలదు. భర్తృహరి సుభాషిత పద్యాల్లో ఒక సందర్భం వచ్చిందనుకోండి, ఆ పద్యాన్ని, దానికి సంబంధించిన పద్యాన్ని ఉటంకిస్తుంది. అంత ధారణ శక్తి, అంత సమయస్ఫూర్తి. బాగా చదువుకుంది ఆమె, కానీ ఇంగ్లీష్ చదువులు కాదు. అందుకే మంచి చదువులు అంటున్నారు, మంచి చదువులు చదువుకుంటే. మనకు 2 విద్యలు ఉన్నాయి, భుక్తి కోసం ఒకటి, ముక్తి కోసం ఒకటి. ఆమె భుక్తి కోసం చదువుకున్నాం కదా, ఏం ఉద్యోగాలు చేయలేదు. కాకపోతే ఒక కుటుంబం సక్రమైన మార్గంలో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు, ఆమె చదువుకుంటే ఆ చదువు, ఆ సంసారం అంతా, ఆ కుటుంబం అంతా, ఆ కులం అంతా కూడా బాగుపడుతుంది. మనకు మొరటి సామెత ఉంది,
కోడలు నలుపు అయితే కులమంతా నలుపు అని. నలుపు అంటే ఒంటి ఛాయనే కాదు, అక్కడ నలుపు అంటే అర్థం ఏంటంటే ఆమె సరిగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది అని. నా అదృష్టం, మా తల్లి బాగా మంచి బ్యాక్గ్రౌండ్తో చదువుకుంది, బాగా అనేక పుస్తకాలు, ఇప్పటికే ఆమె చివరి 90 ఏళ్ళ వరకు జీవించి 2 ఏళ్ళ క్రితం కాలం చేశారు. చివరి రోజు వరకు రామకోటన రాసేది లేకపోతే పుస్తకం చదువుకునేది. అది పుస్తకం అనేది లేకుండా ఆమె గడపలేదు. అంత గొప్పగా ఆమె పుస్తకంతో సంబంధం ఉంది. ఆమె లైబ్రరీని ఇంకా కాపాడుకుంటూనే ఉన్నా. చిన్నప్పుడు మీకు చదివి వినిపించేవారా ఈ పద్యాలు? చిన్నప్పుడు అంటే నాకు నా అదృష్టం అనండి, దురదృష్టం అనండి, 5వ సంవత్సరం వరకు ఆమె దగ్గరే ఉన్నాను. ఆ టైంలో ఎన్నో పద్యాలు నేర్పించింది. ఒక క్రమశిక్షణ పద్ధతి, కాలం విలువ చెప్పేది, ఇది సమయం అనుకుంటే ఈ సమయం చేయాలి, నిద్ర లేయడం 6 గంటల కంటే 6 గంటలకు లేయాలి, నువ్వు 5 గంటలు అనేది డిసిప్లిన్ అనేది చాలా చేసింది. ఆమె దగ్గర నుంచి ఆమె మా ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి నెల్లూరు దగ్గర, నెల్లూరు దగ్గర పల్లెటూరు. మా ఉమ్మడి కుటుంబంలో చాలామంది మా చిన్నాన్నలు మా మేనత్తలు కూడా మా దగ్గరే ఉండిపోయారు. ఒక మేనత్త కూతురిని నేను చేసుకుంది, మా ఇంట్లోనే పెరిగారు వాళ్ళంతా. అలాగా మా నాన్నకి 2 తమ్ముళ్ళు 2 అప్పచెల్లెళ్ళు, అంటే మొత్తం 5 మంది, పెద్ద కుటుంబం. అక్కడ క్రమశిక్షణకి కొంచెం భంగం ఉందని ఆలోచన భావించింది. రెండోది, మేము మోతుబర్రు రైతులం, లిక్విడిటీ లేదు కానీ క్యాష్ లేదు కానీ బోలంత ఆస్తులు, మంది మార్బలం, అక్కడ పనిచేసేవాళ్ళు, ఆవులు, చాలా పశుసంపద ఉండేది, తోటలు అన్నీ. దాని తాలూకు అభిజాత్యం, కొంచెం పెద్దరికం, దొరతనం అవన్నీ ఉండి తేడా ఉంది. ఇక్కడ ఇక్కడ ఈ మంచి వాతావరణం కాదనిపించింది ఆమెకి. మా మేనమా దగ్గర పంపించింది. ఆమె తమ్ముడు, ఆయన నెల్లూరులో ఉండేవారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడ్డ వ్యక్తి, అంటే ఆయన మనసావాచ దాన్ని నమ్మారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి శిష్యుడు, ఆయన పేరు గండవరం సేతురామరెడ్డి గారు. ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన సంసారం అనేది లేదు, పార్టీకి అంకితమైన వ్యక్తి, హోల్ టైమర్ అంటాం. ఆస్తులంతా పార్టీకే ఇచ్చేశారు. ఆయన దగ్గర పెరిగాను నేను, అంటే మా అమ్మమ్మ దగ్గర పెరిగాను ఆయన పర్యవేక్షణలో. అందువల్ల 5 ఏళ్ల వరకే అమ్మని వినగలిగాను. సెలవులకు వెళ్ళి కలిసినప్పుడు మాత్రం ఏదో చెప్పేది, మాట్లాడేవాళ్ళం. నాకు నన్ను దూరం చేస్తున్న కష్టం, కోపం ఉండి కాసేపు బెరుగ్గా పోయేవాడిని గారి దగ్గరికి. కాస్త అలవాటు పడిన దాకా 2-3 అవర్స్ మా ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఎడం, రారా దగ్గరికి అంటే కూడా పోయేవాడిని కాదు, నన్ను దూరం చేసావు కదా. మీ మంచి కూర త్యాగమే, ఉన్న పిల్లవాడిని దూరం పంపుకోవాలంటే వేరే పిల్లలు కూడా లేరు, ఒక్కడే మీరు సంతానం. ఆమె అయినా వదులుకుంది, వీడు బాగుండాలి అంటే సేతువయ్య దగ్గర చదువుకోవాలి, అక్కడ ఉండాలి, అక్కడ పెరగాలని. ఆయన పరమనాశితుడు. సో నేను ఆ మార్గం చూశాను, ఈ మార్గం చూశాను. ఆ మార్గంలో త్యాగం, ఒక రకమైనటువంటి సేవ, ఒక నిబద్ధత, సమాజం పట్ల స్పృహ, దానికి మనం ఏదైనా చేయాలన్నటువంటి తపన అన్నీ మా మేనమామ దగ్గర ఉండేవి. ఈవిడికి అవన్నీ ఉన్నాయని అనలేను, కానీ ఒక ఆచారం మడిగట్టుకోలేదన్న ఇదే కానీ, ఆమె చేయని పూజా పునస్కారాలు లేవు, ఎప్పుడు అనుష్ఠానం ఎప్పుడు పద్ధతిలో ఉండేది. నిత్యం ఉదయం పూజ, సాయంకాలం పూజ, దీపారాధన అంతా మొత్తం ఆ ఇంటికంతా ఆమె దిక్కు, గోపూజ అన్ని చేసుకునేది. సో ఆమె బ్రాహ్మణి, అది ఆమె జీవన విధానం అంటే జీవన విధానంలో బ్రాహ్మణ. అందువల్ల నాకు దాని పరిచయం ఉంది, దీని పరిచయం ఉంది. నేను అటే ముగ్గిపోలేదు, ఇటే ఉండిపోలేదు, నేను మధ్య మార్గం ఎన్నుకున్నా. అంటే మీరు శాంతాబయాటిక్స్ అని చెప్పి తల్లి పేరుని మీ ఆల్మోస్ట్ మీ ఇంటి పేరుగా చేసుకున్నట్టుగా అయిపోయింది కదా. మా ఇల్లు పేరు మర్చిపోయారు. మచ్చ శాంతాబయాటిక్స్ ప్రొఫెసర్ రెడ్డి గారు అంటేనే మాకు వెంటనే తెలుస్తుంది. అంటే ఆ ప్రాసెస్ ఎలా జరిగిందండి? ఇంత ధార్మికత, మళ్ళీ సోషల్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పెంపకం, క్యాపిటలిజం వైపు వచ్చిన ఒక ఇండస్ట్రీ స్థాపించే క్యాపిటలిజం వైపు ప్రయాణం, ఇది ఎలా సాధ్యమైంది? అంటే అమ్మ, నేను నా చదువుతాను, అసలు నాకు ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేదు. దాన్ని ఫోర్స్ చేసిన వ్యక్తి మా మేనమామ. ఆయన దృష్టిలో ఈ దేశ పునర్నిర్మాణం జరగాలి అనుకున్నారు. కంట్రీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ షేప్ అన్నటువంటి భావనలు ఉండి, ఇది అస్తవ్యస్తంగా ఉంది, వ్యవస్థలు బాగాలేవు, దీనికి తిరిగి నిర్మించుకోవాలంటే మంచి ఇంజనీర్లు కావాలి అని చెప్పి. ఆ రోజుల్లో దేశ నిర్మాణం పునర్నిర్మాణం అంటే అంత ఇంజనీర్లే అని ఒక భ్రమ. సరే, ఆయన ఆలోచన అది, నేను ఇంజనీరింగ్ చదవాలన్నారు. నాకేమో తెలుగు సాహిత్యం మీద బాగా ఇష్టం,
ఇంట్లో ఉన్న అమ్మదేవిని పుస్తకాలు భాగవతం భారతం చదువుతుంటే ఎంతో హాయి ఉండేది. రాఘవ పాండవ్యం పుస్తకం చదివాను చిన్న వయసులో. అందులో ఒక పక్క ఒక రకంగా ఒక పద్యంలో రామాయణం వినిపిస్తుంది, ఇంకో పార్శ్వలో చూస్తే అది భారతం. ఓహో, అది రాఘవ పాండవే. రాఘవ పాండవే అది ఎంత గొప్పగా రాశారు. ఒక పద్యంలో రెండు అర్థాలు వచ్చేట్టుగా రాస్తూ పోయారు. అసలు ఆ చిన్న వయసులో నాకు అమ్ము ఈ భాష ఎంత గొప్పది అనిపించింది. అందులో మాకు ఇంకొక మేనమా ఉండేవారు పెద్ద ఆయన, అంటే మా ఈమె నేను పెరిగిన మేనమామకి అన్నగారు, మా అమ్మకి పెద్దన్న. ఆయన బాగా సాహిత్య ప్రేమ, బాగా చదువుకున్నాడు ఆయన. ఆయన దగ్గర చాలా పుస్తకాలు తీసి చదువుకునేవాడిని. నాకు ఏం వద్దు, నేను బిఏనో ఎంఏనో చదువుకుంటా, నాకు ఇంజనీరింగ్ వద్దనేవాడిని. వెళ్ళలేదు, నన్ను బలవంతంగా మనసుకి నచ్చని అంశం కానీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేయాలలేదు నాకు, వచ్చేసి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాను. దానికి ఒప్పుకోలేదు. ఇంత చదువు చదివి ఎవరికో రావచ్చు ఇంజనీరింగ్ సీట్ నువ్వు తీసేసుకొని దాన్ని వేస్ట్ చేస్తే ఎట్లా చేయాలన్నారు. ఆ తర్వాత నేను అందరిలాగని కొంచెం అమెరికా చూద్దాం అనుకుని వెళ్ళి నేను ఇష్టపడక వచ్చేసి డిఫెన్స్ ల్యాబ్స్లో ఉద్యోగానికి చేరాను. డిఎల్ఆర్ చాలా కొద్ది టైం, 7 సంవత్సరాలు మాత్రం పనిచేశాను. అక్కడ ఆర్ఎండి, అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అక్కడ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అక్కడ ఆర్ఎండి అంతే ఉంది. చిన్న ఆరు పెద్ద డి నచ్చలేదు. ఆ మిలిటరీ బాసెస్తో నాకు ఇష్టపడక నేను కొంత స్వతంత్రంగా పెరిగిన వాడిని. నాకు నా భావాలకు విరుద్ధంగా ఉంటే సెలవు అని చెప్పి వచ్చేసారు అకం. ఆ ఉద్యోగం వదిలేశాను. రామ్కే వేప గారిని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఆయన ఇంజనీరే బట్ ఐఏఎస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నన్ను ఉద్యోగం తీసుకున్నారు. అది పరిశ్రమల్ని ప్రోత్సహించడం నా బాధ్యత. ఆ రకంగా పరిశ్రమలకు చేయూతనిస్తూ పరిశ్రమలు చేసేవాళ్ళు పరిశ్రమ పెట్టేవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు, వాళ్ళలో ఉన్నటువంటి గ్రీడు తెలుసు, వాళ్ళు చేసే మోసాలు తెలుసు. అవన్నీ చూసి ఆశ్చర్యపోయాను. అంటే మామూలుగా అది లైసెన్స్ రాజ్, ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే దానికి ఒక లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ కోరిన వ్యక్తులకు ఇచ్చుకునేవాళ్ళు. అంటే ఆయన మినిస్టర్ గారు బామ్మరిదో ఒక పెద్ద అధికారిక అల్లుడో ఏదో అయితేనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. నాలాంటి వాడు ఎవడన్నా సాధారణటువంటి సగటు మనిషి వెళ్ళి అడిగితే ఎంటర్ప్రినర్ అర్జీలతో ఇచ్చేవాళ్ళు కాదు పర్మిషన్. అందువల్ల కేవలం ఒక ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి అలాంటి వాతావరణంలో జరుగుతుండేది. అక్కడ ఆ లోపాలను చూశాను. నేను మా బాస్తో విభేదించాను, ఇక్కడంతా మోసం బాగలేదండి, గవర్నమెంట్ డబ్బుతో సరదాలు చేస్తున్నారు, ఎంటర్ప్రినర్ అనేవాడు చేయాల్సిన లక్షణాలు కాదు ఇవి, వీళ్ళంతా మన దగ్గర డబ్బు తీసుకొని మనల్ని మోసం చేస్తూ, మనం అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇండస్ట్రీ నడపడం లేదు, ఇండస్ట్రీ నడిపినట్టుగా నటిస్తున్నారు. వాళ్ళేమో రెండో కారు కొనుక్కుంటున్నారు, మూడో ఇల్లు కట్టుకుంటున్నారు, ఇండస్ట్రీ మాత్రం ముందుకు సాగటం లేదు అని అంటే, ఇండస్ట్రీ అంటే చాలా కష్టాలు ఉంటాయి, నీకేం తెలుసు, పెడితే తెలుస్తుంది నీకు, నీకేం తెలుసు, అది ఆ ఇండస్ట్రీ చేస్తే తెలుస్తుంది అట్లా కష్ట నష్టాలు సాధక బాధకాలు విమర్శించడం కాదు అనేవాడు. అప్పుడు నాకు వైనాట్ ఐ రన్ ఇండస్ట్రీ అన్న భావం వచ్చింది, కానీ నేను ముందుకు వెళ్ళలేదు. ఆ సమయంలో నాకు మా బాస్కి తీవ్రమైనటువంటి మనస్తాపం వచ్చి రిజైన్ చేశాను. ఆయన ప్రాక్టికల్గా ఆలోచించకుండా ఏదో ఒక రిపోర్ట్ అడిగారు, అది కుదరదు అని చెప్పి చెప్పాను. వాస్తవానికి ఆయన చాలా భ్రమలో ఉన్నారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన గురించి తలుచుకోవచ్చు, కానీ ఆయన పాపం ఆ రోజుల్లో అనుకున్నది ఏంటంటే థింకింగ్ అండ్ సెన్సింగ్ కంప్యూటర్స్, నేను మాట్లాడేది 1985లో థింకింగ్ అండ్ సెన్సింగ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడానికి ఒక పెద్ద 3 ఇంటర్నేషనల్ కంపెనీస్ ఐబిఎమ్ తర్వాత డేటా జనరల్ ఇంకోటి ఫార్చ్యూన్ ఆఫ్ అనేది ఒకటి 3 కంపెనీలు కలిసి $32 trillion ఖర్చు పెట్టి $32 trillion నాట్ బిలియన్ ఒక 20 ఏళ్లలో డెవలప్ చేస్తాం అనుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రోజుల్లో పునాది పడింది 1985లో. థింకింగ్ అండ్ సెన్సింగ్ కంప్యూటర్స్ మనిషిలాగానే ఆయన హిందీలో సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక ఆర్టికల్ వస్తుంది, అది మార్క్ చేసి వరప్రసాద్ కమెంట్ డిస్కస్ అన్నారు. నేను పోయి ఏమిటండి, నేను సీఎం దగ్గరికి వెళ్తున్నాను, అప్పుడు రామారావు గారు కొత్తగా వచ్చారు, చీఫ్ మినిస్టర్ వి వాంట్ స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వు, ఒక పేజ్ రిపోర్ట్ ఇవ్వు అన్నారు. నాకు నవ్వు వచ్చింది, అది ఆర్ఎండి ప్రాజెక్టు, $32 trillion 20 ఏళ్ల నాటి సమస్య
ఆర్ అండ్ డి ఇది ప్రోడక్ట్ కాదు, వస్తువు కాదు. అంటే జీడిపి కూడా అంత ఉండదు. అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సాంవత్సరిక బడ్జెట్ 15 కోట్లు, 15 కోట్లు 6 కోట్లు జీతాలు అయిపోద్ది, 9 కోట్లు ఇండస్ట్రీస్కి ఇవ్వాలి. ఆ ఏ ఇండస్ట్రీస్కి ఇవ్వాలి? టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, మెషిన్ టూల్స్. ఒక్కో దానికి ఒక 50 లక్షలు 30 లక్షలు ఇచ్చేవాళ్ళు. $32 trillion ఆయన ప్రాక్టికల్గా మాట్లాడారా? నవ్వురాదా? ఏమండి ఇది, ఏంటి మీరు మాట్లాడుతున్నారు? అమ్మా డోంట్ వేస్ట్ టైం అమ్మా, పోయి తీసుకురా రిపోర్ట్. వాళ్ళకి బాస్ ఇజరేట్ అనేవాళ్ళే కావాలి. తీసుకురామ్మా రిపోర్ట్ అంటాడు. నేను ఇంకా ఆయనతో ఏం మాట్లాడాక వచ్చి కూర్చున్న సీట్లో. సాయంకాలం పిలిచి నేను సీఎం దగ్గరికి వెళ్తున్నాను, రిపోర్ట్లు లేదు. ఎవడ మనకి డిగ్రీ ఇచ్చింది? ఎట్ పాస్ అయ్యా మనకు దొంగ సర్టిఫికేటా? ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేసాను. అంటే ఆయనకి అవగాహనే లేని మనిషి ఆయన నాకు బాసు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అలా అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ టైంలో ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఒక కంపెనీ నడుపుతున్నారు. ఆయనకి నాకు సంబంధం ఏంటంటే లిఫ్ట్లో ఎక్కకుండా మెట్లెక్కి, నేను 8th floor ఆయన 5th floor. ఆయన ఏంటంటే అక్కడ ఇదండి బోర్డ్ ఆఫ్ ఐడిబిఐ ఆడకు వచ్చేవారు. అంటే బోర్డ్ మీటింగ్ ఉన్నప్పుడు నేను మెట్లు ఎక్కుతుంటే ఎందుకు ఈ నెవర్ యూజ్ లిఫ్ట్ అని అడిగేవాడు. ఆరోగ్యానికి మంచిదండి అని అట్లా పరిచయం. ఆయన ప్రొఫెసర్, హైలీ ఎడ్యుకేటెడ్, నాకన్నా మోర్ క్వాలిఫైడ్. ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నారు, కొలంబియాలో పీహెచ్డీ చేశారు, MIT పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఇక్కడ ఖరగ్పూర్లో చేశారు, ఆస్కీలో ప్రొఫెసరు, విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ అమెరికా, పుస్తకాలు రాశారు. బై ఆల్ మీన్స్ ఈజ్ గ్రేట్. ఆడపిల్లని అయితే పెళ్లి చేసుకునేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి నాకు పరిచయం. ఆయన అప్పటికే ఒక ఇండస్ట్రీ ప్రారంభించి, ప్రొఫెసర్స్ ప్రొఫెసర్సే కదా, ప్రాక్టికల్ కాదు కాబట్టి నడపలేక కొంచెం సతమతం అవుతున్నాడు. నేను ఇటు ఇంటికి వెళ్ళిపోతాను వ్యవసాయం చేసుకుంటానంటే ఏమి అన్నారు నాకు ఈ జాబ్, ఈ అధికార గణం వ్యవహారం వీడు ప్రాక్టికల్ కాదు కాబట్టి అని చెప్పాను. అంతకన్నా ఎక్కువ పరుశువైన పదం వాడకుండా వెళ్ళిపో, చచ్చా నీలాంటి వాడు పోకూడదు, నేనేదో ప్రారంభించాను, నేను ప్రాక్టికల్ కాదు, నా కంపెనీకి వచ్చి జాయిన్గా, బట్ ఇట్ రిక్వైర్స్ ఫ్రెష్ ఫండ్ ఆఫ్ ఫండ్ మనీ అన్నారు. దాంట్లో ఇన్వెస్ట్ చేసి భాగస్వామి అయ్యాను. అది హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్. ఆయన పేరు డాక్టర్ జగదీష్ ప్రసాద్, ఆ గొప్ప వ్యక్తి. అది అంత బాగాలేని కంపెనీలో నేను డబ్బు పెట్టి జాయిన్ అయ్యాను. చాలా చిన్న కంపెనీ. అదేంటంటే రక్షణ వ్యవస్థ కావాల్సినటువంటి బ్యాటరీస్, ప్రత్యేకమైన బ్యాటరీస్, కార్ బ్యాటరీస్ కాదు, మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైకి ఎగరాలంటే చిన్న బ్యాటరీలో బోల్డ్ పవర్ ఉండాలి. సిల్వర్ జింక్ బ్యాటరీస్ అని చేసేవాడు. మిసైల్స్ బ్యాటరీస్, ఫెయిల్యూర్ రేట్ ఉండకూడదు ఇంకా వాటిలో. మిసైల్ బ్యాటరీస్, మిసైల్కి తర్వాత సబ్మెరీన్ బ్యాటరీస్, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. దాన్ని దేశీ విజ్ఞానంతో చేయాలని ఇండిజినైజేషన్, ఆ ప్రక్రియలో హైదరాబాద్ బ్యాటరీస్ వర్క్ చేస్తుంది. నేను దాంట్లో ఇన్వెస్ట్ చేసి భాగస్వామిని నడిపాము. చాలా చిన్న కంపెనీ, ఒక 6-7 ఏళ్లలో 50 కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చాం. ఆయన మేధస్సు, నా కమిట్మెంట్, ప్రాక్టికల్, ఆయన దిశానిర్దేశం అయిందే, నేను కేవలం ఎగ్జిక్యూటర్. మొదటి సక్సెస్ మీకు అది, ఫస్ట్ సక్సెస్. ఆ కాంబినేషన్ పనిచేసింది. ఆయన ఒక్కడే సక్సెస్ కాలేదు, బహుశా నేను ఒక్కడే అంత ఊహించలేను. టీమ్ వర్క్, మంచి టీమ్ వర్క్, రైట్. కాంబోలం పండాలంటే తగిన మోతాదులో ఒక్క ఉండాలి, సున్నం ఉండాలి, కాంప్లిమెంటింగ్ ఉండాలి కదా ఒకదానికి ఒకటి. అట్లా ఇద్దరు ఈ కాంబినేషన్ చాలా బాగా చేసాం. ఆ తర్వాత స్వాతికిరణం సినిమా అయిపోయింది, వచ్చేసింది, భయంకరంగా వచ్చింది, చంపేయాలంత పరిస్థితి వచ్చాడు. ఆయన నన్ను తోసేశాడు. దైవస్ అంటే మర్యాదగా చెప్పుకోవాలంటే మేమిద్దరం విడిపోయామని చెప్పొచ్చు, నేను నిజాయితీగా చెప్తాను, నన్ను తీసి పక్కన పారేశాడు ఆయన రోడ్డు మీద. నా షేర్స్ అవన్నీ బ్లాక్ చేసేసాడు, నేను పెట్టిన డబ్బు అన్నిటికీ ఇబ్బంది పెట్టాడు. సరే ఏది కానీ అదొక రకమైన భయంకరమైన అనుభవం. ఆ అనుభవం హైండ్సైట్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఒకసారి పరికించి చూస్తే, పరికించి చూడడం ముందు చూడడం, వెనక్కి సింహావలోకనం, సింహావలోకనం వెనక్కి తిరిగి చూస్తే దేవుడు నాకు చేసిన సహాయం. దేవుడు ఆయనలో పూని నన్ను ఎట్టేశాడు బయటకి. ఎందుకంటే ఇంత శాంత లాంటి పెద్ద సంస్థ ప్రారంభించడానికి పునాది అయింది అది.
అంటే మీరు అలా పాజిటివ్గా చాలా బాగా తీసుకున్నారండి, ఆయన మీద కోపం పెట్టుకోకుండా. అయ్యో ఆయన 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 ఇప్పటికీ గురువుగా భావిస్తాను. చాలా చాలా గొప్ప విషయం అండి మీ ఔన్నత్యం. ఔన్నత్యం అని అర్థకండి, ఆలోచన చేస్తే ఎవరికైనా వస్తుంది. మీరు ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకున్నారు, రైట్ టైంలో రైట్ స్టెప్ దొరికింది. చిన్మయానంద పుస్తకాలు చదివినా, భారతం చదివినా, రామాయణం చదివినా, అది మన పురాణాలు ఎందుకు చదవాలంటే వాటిలో మంచి ఉదాహరణ ఇస్తారమ్మ. దీనికి మంచి ఉదాహరణ చెప్తాను, చూసే ఈ ప్రేక్షకులు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఎంత అందొచ్చుందో మీరే ఆలోచించండి. ట్రైన్లో వెళ్తున్నాను, ఆ డోర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాను, బయట అందం అంతా చూస్తున్నాను. ట్రైన్ వెళ్తుంటే బాగా పచ్చగా చెట్లు అందంగా ఉంది, ఎవరో వెనక నుంచి చుట్టూ తోసేసారు. తోస్తే కింద పడిపోయాను, ట్రైన్ వెళుతూ ఉంది, నా లగేజ్ వెళ్ళిపోతుంది, నన్నేమో తోసేసారు, కొట్టుకుపోయినాయి చేతులంతా. ఆ ట్రైన్ పోతుంటే బాధ వస్తుంది కదా, ఎవడా దుర్మార్గుడిని తోసారనుకుంటాను. నేను చూస్తున్న ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్తూ పడిపోయింది. తోసినవాడు దేవుడు అంతే కదా, అంతే తోసినవాడు దేవుడు. మీకు సహాయం ఒక మంచి వ్యక్తి ద్వారానే దొందుద్ది. ఒక వ్యక్తిని ప్రేరేపించి రావణ సంహారం జరగడానికి కైకమ్మలో దేవతలు ప్రవేశించి ఆ కోరిక కోరించారు, అంతే కదా, లోక కళ్యాణం కోసం కదా అది. మా నేను గురువుగా భావిస్తాను ఆయన, డాక్టర్ జగదీష్ ప్రసాద్ గారు నా గురువు గారు, నన్ను ఆ రకంగా బయటకు పంపించి రే విధవా ఇక్కడికన్నా అక్కడ చేయాల్సిన పని చాలా ఉంది పో చేయన్నట్టుగానే తోసేసారు. కంఫర్ట్ జోన్ నుంచి మనిషిని బయట పెడితేనే రియల్ ఇది బయటకు వస్తుంది. నేను బయటకు రావడం అప్పుడు మళ్ళీ నిరాశ, సినిమా హీరో కాదు పాట పాడడానికి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోదాం, నాకు ఎంతసేపు మా ఊరు ఊరు పిలుస్తుంది, ఊరు పిలుస్తుంది, వ్యవసాయం ఉంది. కానీ ఆ టైంలో మనసంతా క్షోభలో ఉంటే మా కజిన్ ఒక ఆయన, ఆయన సైంటిస్ట్, ఎన్ఐఎన్లో పనిచేసి అమెరికా వెళ్ళిపోయారు, ఆయన ఈపీఏలో వర్క్ చేస్తున్నారు అక్కడ సిన్సినాటిలో, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, డాక్టర్ వరదారెడ్డి అని మా కజిన్. ఆయన మా నాన్నకి మేనమావ మనవడు, బాధలో ఉన్నావు రా నాగరిక అని చెప్పంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. కొంత మర్చిపోవచ్చు, ఆయన హీ వాజ్ ప్రజెంటింగ్ ఏ పేపర్ ఇన్ జెనీవా, ఆయనతో పాటు వెళ్ళా. నాకేం నిమిత్తం లేదు, నాకు దానికి సందర్భం లేదు, నేను సైంటిస్ట్ కాదు, నేను చదువుకుంది ఎలక్ట్రానిక్స్, నేను వర్క్ చేసింది డిఫెన్స్ ల్యాబ్స్లో ఆర్&డి, ఇక్కడ హైదరాబాద్ బ్యాటరీస్లో బ్యాటరీస్ డెవలప్మెంట్. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లో ఇంపాక్ట్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ అన్న అంశం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అక్కడ ఇద్దరు వైట్ స్పీకర్స్ చాలా ఘోరంగా మన దేశం గురించి, మనకున్నటువంటి బలహీనత గురించి, మనకున్నటువంటి కేర్లెస్నెస్, నిర్లక్ష్యం, పిల్లల ఆరోగ్యం గురించి మనకున్నటువంటి నిర్లక్ష్యం, అలసత్వం, వాళ్ళు చాలా తీవ్రంగా కామెంట్ చేశారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో. అది తూష్ణీభావం అంటాం తెలుగులో. బెగ్గర్స్ వీళ్ళు, దే కమ్ విత్ ఎ బెగ్గింగ్ బౌల్ ఫర్ సబ్సిడీ వ్యాక్సిన్స్ అంత మాట అన్నారు ఒకరికి ఇద్దరు. బాధ కలిగి అడిగాను, ఏంటి బా ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి బ్రదర్ అంటే, వీ డిజర్వ్ దిస్ కామెంట్, యూ హ్యావ్ నో కమిట్మెంట్ టు అవర్ చిల్డ్రన్, మన ల్యాబ్స్లో మనం చేసుకోకూడదా అన్న, మన ల్యాబ్స్లో ఏముందో నేను నీ తెలియదా, నేను ఎన్ఐఏలో పనిచేసొచ్చాను, వీ హ్యావ్ మోర్ పాలిటిక్స్ దాన్ సైన్స్, ఎగ్జాక్ట్లీ అని అన్ని, అందుకే కదా ఈ దేశం పారిపోయి వచ్చాను అన్నాడు. అట్లా అది ఫస్ట్ టైం హెపటైటిస్ బి గురించి అక్కడ విన్నాను నేను. అది ఇట్ ఈస్ అఫెక్టింగ్ అప్పటికి ఆ రోజుల్లో గణాంకాల ప్రకారం, నేను మాట్లాడేది 92 సెప్టెంబర్, 45 మిలియన్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ విత్ హెపటైటిస్ బి, దట్ ఈస్ లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. అది వచ్చాక నయం అనేది లేదు, దానికి క్యూర్ లేదు, దాంట్లో కొంతమంది లివర్ సిరోస్కి వెళ్ళిపోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు, కొంతమంది డెబిలిటీ వచ్చేస్తుంది, అందరూ చచ్చిపోతారు కాదు, బట్ ప్రమాదం ఏంటంటే వాళ్ళు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు అంటూ ఉంటుందండి, అది చాలా ప్రమాదం. ఇప్పుడు సర్జన్స్ అందుకే వస్తుంది అంటుంటారు కదా. ఎయిడ్స్ అనేది అమ్మా కేవలం, అది కూడా భయంకరమైనది, త్రూ సెక్షువల్ కాంటాక్ట్, దీనికి అది కాదు సోకుంది. 45 మిలియన్ పీపుల్, నాట్ చిల్డ్రన్. ప్రతి ఒక్కరికి ఇమ్యూనైజ్ షెడ్యూల్ చేర్చాలి మేము ఇచ్చాము ఆదేశం అన్ని దేశాలకి, ప్రపంచంలో దేశాలకి 182 దేశాలు ఆనాటికి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. పాటించని దేశాలు 47-50 ఉన్నాయి, దాంట్లో ఇండియా ఒకటి, కానీ జనాభా మీకు ఎక్కువ ఉంది, మీరు చేయకపోవడం తప్పు ఇది, మీరు బెగర్స్ లాగా వచ్చి ఏమైనా ఎపిడమిక్ వస్తే బెగర్స్ లాగా అడుగుతారు సబ్సిడీ వ్యాక్సిన్స్కి, హౌ లాంగ్ వెట్ క్యారీ ది బర్డన్ దిస్ బెగర్స్ అన్న మాట నాకు చాలా హర్ట్ అయిపోయాను. అయితే మా వాడేమో
వీ డిజర్వ్ ఇట్ అన్నాడు. నాకేమో నచ్చలేదు. ఆయనతో పాటు తిరిగి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను. ఇండియాకి వచ్చి అడిగాను ఏమిటిది దీని గురించి అని. డాక్టర్స్ అవును చాలా ప్రమాదమైంది కానీ ఏదో జరిగిపోతుంది, మేము డబుల్ గ్లోవ్స్ వేసుకొని ఆపరేషన్ చేస్తాం, మా వర్క్ మేము సేఫ్, పిల్లకి వస్తుంది, దానికి వ్యాక్సిన్ ఉంది కానీ ఇంపోర్టెడ్ అది చాలా ఖరీదు, అది ఎంత ఎంత మాకు తెలియదు, కనుక్కోవాలి, మేము ఎప్పుడు వాడలేదు. అయ్యయ్యో అప్పుడు తెలిసిందంటే ఒకటి 780 రూపాయలు ఒక్కొక్క వ్యాక్సిన్ 3 ఇవ్వాలి టు హ్యావ్ ఫుల్ ప్రొటెక్షన్. సరే ఇది ఆ రోజుల్లోనే అంత రేట్ అండి, 780 రూపీస్ అంటే అమెరికాలో ఇవాళకి ఎంత అంటే $80 to $90 ఇవాళకి, యూరోప్లో $59-$60 ఉంటుంది. సరే ఇది పరిస్థితి. నేను అప్పుడు స్టాల్వర్డ్స్ ఉన్నారు కదా అంజనరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సరే మీరు చేయండి వ్యాక్సిన్, వాళ్ళతో ఆ లైన్లో ఉన్నారు వాళ్ళు. బయోటెక్నాలజీ రూట్ అది, బయోటెక్నాలజీ ఇండియాలో ఎక్కడ ఉంది లేదన్నారు. ఇంటాస్ నాకు ఎవరో తెలుసుకుంటే ఒక సింగర్ ఉన్నారు అహ్మదాబాద్, వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ బయోటెక్నాలజీ ఇన్ ది కంట్రీ, దేర్ ఇస్ నో బయోటెక్ ప్రోడక్ట్స్, బయోటెక్ ఇండస్ట్రీ ఇంకా రాలేదు ఇక్కడ. పిరమిడ్ ఆయన తెలుసు నాకు, నేను డిస్ట్లో ఉన్నాను కదా. నో నో నో, యూఆర్ డ్రీమింగ్, వేర్ ఇస్ బయోటెక్నాలజీ తీసుకుంటాను. అదేంటది మన హైదరాబాద్లో సిసిఎంబి బయోటెక్నాలజీ సెంట్రల్ యూనివర్సిటీ, దానికి చాలా పేరు, లైఫ్ సైన్సెస్కి చదువుకుని వెళ్ళిపోతున్నారు అంతే. పూనాలో ఎన్ఐవి ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఉంది, ఎన్ఐఏ. ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకు, ఇంతమంది విద్యార్థులు వస్తున్నారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది, మనం చేసుకోలేమా? నాకు నమ్మకం మన సైంటిస్టుల మీద, మన మేధస్సు మీద. అది ఎందుకు నమ్మకం వచ్చిందంటే తల్లిగారి పుణ్యం. ఆమె భారతం రామాయణం చెప్పేటప్పుడు ఆ రోజుల్లోనే చూడు ఎంత వైజ్ఞానికంగా, పుష్పక విమానం ఆయన రిమోట్ కంట్రోల్ మనసులో ఆలోచిస్తే వెళుతుందిరా అది అని చెప్పేది. ఇవాళ పైలట్ కూర్చొని స్విచ్చెస్ నడిపి నడుస్తున్నారు, కానీ మహర్షులు ఆ రోజు దర్శించి రాశారు కదా, అతని మనోగతాన్ని అర్థం చేసుకొని విమానం వెళుతుంది. రావణాసురుడు కుబేరుడి దగ్గర సంపాదించిన విమానం. అస్త్రాలు, శస్త్రాలు, శస్త్రం అంటే మామూలు బాణం, అస్త్రం అంటే ఏంటమ్మా, మంత్రించి వదులుతారు మిస్సైల్, గైడెడ్ మిస్సైల్, ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఏ టార్గెట్, పలాని వాడు శత్రువు ఆడికి వెళ్ళంటే అక్కడికే వెళుతుంది, దానికి అడ్రస్ కోడ్ చేసి పంపించారు మహర్షులు. అంటే అస్త్రం అనే దాన్ని ఊహ చేశారంటే ఎంత గొప్పది. నాకు నమ్మకం మన ఆర్షధర్మంలో, మన సనాతన ధర్మంలో మనం మించిన మేధస్సు గల వాళ్ళు లేరు. మన జామెట్రీ మందే, క్యాలిక్యులస్ మందే, ఇన్ఫినిటీ డెఫినేషన్ మందే, జీరో డెఫినేషన్ మందే, పూర్ణమిదం పూర్ణమ, అదంతా ఏమి జీరో మీద ఇన్ఫినిటీ మీద. ఇంత మేధస్సు ఉన్నటువంటి దేశానికి టెక్నాలజీ లేదంటాం వీళ్ళు ఏంటి బాగలేదని నా నచ్చక, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు తెలియదు కదా. మళ్ళీ అమెరికా వెళ్ళి ఆ టెక్నాలజీ డెవలప్ చేసిన కంపెనీ దగ్గర అపాయింట్మెంట్ కోసం కోరి 2 వారాలు వేచి 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 చూసి చివరికి అపాయింట్మెంట్ దొరికితే వెళితే, ఎట్లయితే జెనీవాలో ఒక రకమైన బాధకు లోనయ్యానో అంతకు మించిన 3 రెట్ల బాధలో ఉంచాడు వాడు. చాలాసేపు వెయిట్ చేయనించి లోపల పిలిచి యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. అవునండి అన్నా, వెరీ పూర్ కంట్రీ. అవమానం అక్కడ కూడా. సరే పర్లేదండి, పూర్ కంట్రీను. యూ వాంట్ వ్యాక్సిన్, వై డూ నీడ్ వ్యాక్సిన్, యూ హ్యావ్ ఎనఫ్ చిల్డ్రన్. అంటే చావచ్చు అని వాళ్ళ ఉద్దేశం, వైట్ అరగన్స్ కదమ్మా, దానికి భరించి షోకే ఐ కేమ్ ఫర్ ఎ బిజినెస్, ఐ వాంట్ దిస్ టెక్నాలజీ, టెల్ యువర్ ఫీ, లెట్ అస్ ఆస్క్ బిజినెస్, లెట్ అస్ నాట్ గో ఇన్ టు అదర్ ఏరియాస్. ఎస్ పూర్ కంట్రీ, ఎనఫ్ చిల్డ్రన్ నాట్ నెసరీ ఫర్ బిజినెస్, ఐ నీడ్ యువర్ టర్మ్స్. వాడు ఈవెన్ ఇఫ్ యూ కెన్ ఆఫర్ మీ టెక్నాలజీ ఫీ అండ్ ఆఫ్ గివ్ యూ టెక్నాలజీ, యువర్ సైంటిస్ట్ కెనాట్ అబ్జర్వ్ దిస్ టెక్నాలజీ ఫర్ 2 డికేడ్స్, యూఆర్ ఫార్ బిహైండ్ అస్ అంటాడు వాడు. వాడి లెక్కలో మనం శుంఠలము మందమతులము, మన జ్ఞానం లేదు అని. అది ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్. ఐ థాట్ ఆఫ్ బీటింగ్ హిమ్, బట్ అంత కోపం వస్తుంది ఎవరికైనా. నా పక్కన కజిన్ నన్ను అరెస్ట్ చేస్తారు నీ పూలాన, నువ్వు ఈ దేశంలో ఇట్లా బిహేవ్ చేయడానికి వీలేదు, రండి పోదాం అని చెప్పి లాక్కు వచ్చేసాడు. కానీ ఆగ్రహాన్ని ధర్మాగ్రహంగా మార్చుకున్నాను నేను. మనం వాడిని తిట్టి లాభం లేదు, వాడికి ఏదో ఒక అభిప్రాయం కలిగించాం. ఎందుకనంటే మనం ఏది సొంతగా ఏది డెవలప్ చేయట్లేదు, అన్నిటికీ ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. మన ఇండియాలో నేను అడిగితే అది ఎక్కడ ఉంది ఇక్కడ లేదని వాళ్ళు అన్నారు.
బయోటెక్నాలజీ ఇప్పుడల్లా కాదు అని అంటున్నారు. తప్పు మందే కదా, మన చేసి చూపించాలి అని పంతం వచ్చింది. అంటే మీ ట్రైన్ సిద్ధాంతం ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఇంకొకరు దోసేశారు అంతే అంతే. మళ్ళీ ఎప్పుడు కూడా అమ్మ అడిగిందల్లా ఇస్తే బిడ్డ బాగుపడ్డు, అడిగిందల్లా ఇవ్వకూడదు, సాధించుకోరా అని చెప్పాలి తల్లిదండ్రులు. మనం నడిపించేటప్పుడు దూరంగా నిలుచుకొని రా 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 అంటాం, చేతి అందివ్వం. అప్పుడు అవస్థపడి ఒకసారి పడతాడు, పడిని పడడం అంటే ఓడిపోవడం కాదు, ఓడిపోవడం అనేది ఇంకోసారి ప్రయత్నం చేయకపోవడం ఓడిపోవడం. తల్లి రా రా అంటుంది, దూరంగా జరుగుతుంది. వాడు రెండు తప్పటడుగులు వేస్తాడు, పడిపోయే ముందు పట్టుకోవడానికి వస్తుంది కానీ పడిపోనిస్తుంది కాసేపు, తప్పులేదు. చాలా బాగుంది. పడిపోవడం ఓడిపోవడం కాదు, మళ్ళీ లేకపోవడం, అది ఓడిపోవడం, అది నిజమైన ఓడిపోవడం. చాలా బాగుంది. ఓటమి నిరాశ నిస్పృహలు పెంచకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. సో వాడు కాదన్నాడు కదా, పర్లేదు మనమే చేద్దాం. నాకు అప్పుడు ఐన్స్టీన్ ఒక మాట భలే గుర్తొస్తుంది, నా గొప్పతనం చాలా మంది పోయాడట ఆయన, మీరు ఎంత నా గొప్పతనం ఏం కాదు బాబు, అది ఎవరో చేయాల్సింది వాళ్ళు చేయలేదు, వాళ్ళు వదిలిపెడితే నేను చేశాను అంతే కదా. అవకాశం ఇచ్చారు నాకు, ఇంకా స్పేస్ ఎక్కడ ఉంచారు. అమ్మా అంజిరెడ్డి గారు అనుకుంటే ఈజీగా చేసేవారు, ఆయనకున్న జ్ఞానానికి, ఆయనకున్న అంగబలానికి, ఆయనకున్న అర్ధబలానికి, ఆయనకున్న మేధోబలానికి, మంది మార్బలం అంతా ఉంది, ఎస్టాబ్లిష్ కంపెనీ రెడ్డి ల్యాబ్స్, వాళ్ళు చేసి ఉండొచ్చు ఈజీగా. ఎందుకో భగవంతుడు నా చేత చేయించాలనుకున్నారు, నాకు అవకాశం ఇవ్వాలనుకున్నారు. మహానుభావుడు నీ కాదులే అని అనకుండా అయ్యే కష్టం ఇప్పుడల్లా అని చెప్పని సర్దేశారు. నాకు చిన్నగా అవకాశం అవకాశం, నాకు తెలియదు దాని గురించి, ఓనమాలు తెలియదు లైఫ్ సైన్సెస్ గురించి, కానీ పట్టుదల వచ్చింది. మన దేశం పేద దేశం కావచ్చు, పిల్లలు ఎక్కువ ఉండొచ్చు, మనకు అవగాహన లేని సబ్జెక్ట్ కావచ్చు ఇప్పుడు, కానీ అర్థం చేసుకునే సబ్జెక్ట్ అయితే కాదు. మనం ఏనాడో మన ఆశ్వధర్మంలో ఎన్నో ప్రక్రియలు చేసాము, చరకుడు ఈ శుశ్రూషుడు ఇవంతా అందరికన్నా ముందు మనకు, మన సంస్కృతి కొన్ని వేల సంవత్సరాలు నాటిది, మిగతా నాగరికతలంతా 300 ఏళ్ళు 400 ఏళ్ళు, యూరోప్ అంతా 400 ఏళ్ళు, అమెరికా 450 ఏళ్ళు, మనది 100 ఏళ్ళా, వేల సంవత్సరాలు. ఎంతకాలం మనసుల్ని మధించారు, మహర్షులు దర్శించారు, ద్రష్టలుగా మారారు, విశ్వామిత్ర సృష్టి చూసాము, ఇన్ని క్రియేట్ చేసి పెట్టారు, దూరదర్శన్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, ఎక్కడి నుంచో ఏదైనా అనే పదం. అసలు మనకి సంజయుడు మహాభారత యుద్ధాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు కదా, చూసి తను అక్కడే కూర్చొని రాజప్రసాదంలో కూర్చొని ధృతరాష్ట్రుడికి దూరదర్శనం చేశారు, జరుగుతుందంతా చెప్తూ ఉన్నాడు, లైవ్ కామెంటరీ ఇచ్చాడు, అంతకన్నా ఏమిటి, అన్ని అన్ని అవే కదా మనం ఇవాళంతా రియలైజ్ చేస్తున్నాం. అందుకనే దీన్ని ఏమంటారమ్మా రీసెర్చ్ అంటాం, అంటే మళ్ళీ ఎతకడం. బాగుందండి, రీసెర్చ్ రీసెర్చింగ్ రీసెర్చింగ్ అండ్ డిస్కవరింగ్ అంటాం, ఉంది ఆ కవర్ తీస్తున్నాం. డిస్కవరింగ్ రీసెర్చ్ అనే పదాలు ఎంత కరెక్ట్, ఎంత యాప్ట్ ఆలోచించారు, చెప్పారండి. ఉన్నదాన్ని మీరు అక్కడ ఆవిష్కరిస్తున్నారు, మీరు కొత్తగా ఏం సృష్టి చేయట్లేదు, ఉన్నదాన్ని ఆవిష్కరిస్తున్నారు, పైన ముసుగు తీస్తున్నారు. ఆ నమ్మకంతోనే నేను వచ్చాను. అందుకనే మనకు పునాదులు మన వాంగ్మయం, ప్రాచీన వాంగ్మయం, ఇతిహాసాలు ఇవి జరిగినవే. ఇతిహాసం అంటే అర్థం ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్పడం కల్పన కాదు, అది ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల కాదు. నవలలో కూడా కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కానీ ఆమె కొన్ని పాత్రలు క్రియేట్ చేశారు, రామాయణం క్రియేట్ చేసిన పాత్రలు కాదు, అవి సజీవంగా ఈ నేల మీద నడిచినటువంటి మూర్తులు, రాముడు సీత లక్ష్మణుడు, ఆ ధర్మం ఆ పద్ధతి ఆ అనుశీలత అన్ని, అది ఆ పునాది తల్లిచ్చిన పునాదే కదా. అంత చిన్న వయసులో 5 ఏళ్ల వయసు అప్పుడు ఎన్నో చెప్పి ఉంటుంది ఆమె, ఆమె పెట్టిన తొలి గోరు ముద్ద, చెప్పిన తొలి మాట మనసులో ఇంకితే ఆ సంస్కృతి బలం, మన సంస్కృతి బలంతోనే ఆ నమ్మకం నాకు ఏర్పడింది. మనం చేయొచ్చు దీన్ని, మనకు తెలియకపోవచ్చు కాక మనం ప్రయత్నం చేయొచ్చు, మనం బెగ్గర్స్ కాదు, మనం అజ్ఞానం కాదు, మనం తప్పనిసరిగా మనం మన విజ్ఞాన సంపద మనం తిరిగి తెచ్చుకోవాలి అని చెప్పాను. ఒక మాతృభూమిని వాళ్ళు కించపరిస్తే తట్టుకోలేకపోవడం అనేది నిజంగా, అంటే జాతికి జాతి బిడ్డలంటే అదేనండి. మీరు మీరు ఒక భారతీయ పుత్రుడిగా, భరతమాత పుత్రుడిగా భావించుకున్నందుకే మీరు అలా రియాక్ట్ అవ్వగలిగారు, దేశాన్ని తిడితే నన్ను నా తల్లిని తిట్టారు. ఆ సెన్సిటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి బలం అంటాం. మన సంస్కృతి తెలియని వాడికి
మన మన గొప్పతనం, మన ప్రాచీన వైభవం, మన పూర్వపు ఔన్నత్యం తెలియనటువంటి ఒక పిల్లవాడు అన్నాడు కూడా. వాడు కేవలం స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు, లెక్కలు నేర్చుకుంటున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, తెలుగు నేర్చుకుంటున్నాడు, ఇంకెంతకన్నా ఏమి నేర్చుకోలేదు. వాడికి ఈ రకమైనటువంటి ఆత్మవిశ్వాసం వస్తుందా? ఈ పునాది లేకపోతే వస్తుందా? దేశం అవునండి, మాది చాలా ఉంటుంది. మనకి ఈ పునాది ఉంది కదా, మనం ఒప్పుకో. అందుకు మన సంస్కృతి మర్చిపోకూడదు. ఇవాళ ఎన్నో అస్తవ్యస్త వ్యవస్థలు చుట్టూ ఉంటే వీటిని బాగు చేసుకోవడానికి ఏమిటి అవసరం అంటే తిరిగి మన సంస్కృతి మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది. మహానుభావులు వర్ణ పూనిక చేసి మళ్ళీ ఇంకో వివేకాంధ్రుడు పుట్టాలి, దయానంద సరస్సు పుట్టాలి పరిపూర్ణంగా. ఇట్టి వాళ్ళు దాని ఉద్యమంలా చేపట్టకపోతే, మన సంస్కృతి మనం నిలబెట్టకపోతే, మనం పునాది లేనటువంటి భవనాలుగా మిగిలిపోతాం, ఆడంబరంగా కనిపిస్తాం. కాళ్ళలో శక్తి లేదు, కాసేపు నించుకున్నా పడిపోతాం, కూలిపోతాం. మన సంస్కృతే మన పునాది, మన బలం అన్న విశ్వాసంతోనే నేను ముందుకు కదిలింది. అప్పుడు నాకు తెలియదు ఎన్ని విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి చూడండి. నాదిగా సబ్జెక్టు ఇండియాలో బయోటెక్నాలజీ లేదన్నటువంటి వాదం, గవర్నమెంట్ దగ్గర ప్రిపేర్నెస్ లేదు. నేను ఆర్&డి చేస్తాను అంటే ఒక్క బ్యాంక్ కూడా ముందుకు వచ్చి డబ్బు ఇవ్వలేదు. ఆర్&డి చేస్తావా? ఆర్&డి డబ్బులు ఎందుకు ఇస్తాం? ప్రూవెన్ టెక్నాలజీ, ఓ సిమెంట్ ఇండస్ట్రీ పెట్టు, మన దగ్గర అసలు ప్రోత్సాహం లేదు. సరే, అనుభవం ఉన్న మనుషులు ఉన్నారా అంటే ఎవరు లేరు. ఒక ఇండస్ట్రీ సంస్కృతి సంస్కృతి నమ్మింది ఏంటంటే ఈ దేశానికి అపూర్వమైనటువంటి వైజ్ఞానిక సంపద ఉంది, మనం దాన్ని జాగ్రత్తగా పాలల్లో వెన్న దాగుంది, చిలికితే వస్తుంది అన్న నమ్మకం. మరే చెప్పారు, సంస్కృతి అంటే ఏంటమ్మా, పైన తీరినటువంటి మేగడ, అది ఎప్పుడు వస్తుంది? దాన్ని చిలికినప్పుడే వస్తుంది. మదన పడాలి, అదే మదనమే కదా, చిలకడం అంటే మదనం. మదన పడి ఈ బాధ ఎట్ట దీన్ని బయటపడాలన్నటువంటి ఆ సంకల్పం, ఆ సంకల్పానికి బలం నేను నమ్మినటువంటి మన సంస్కృతి, అది అమ్మొచ్చింది. సో నేను చేద్దామని వచ్చితే ఏ అన్ని అనుకో వ్యతిరేక పవనాలు ఒక్కటి కూడా అనుకోలేదు. నాకు తెలియదు, పోనీ తెలిసిన వాళ్ళు ఏమైనా అనుభవం తీసుకున్నామంటే ఎవరు ఆ ఇండస్ట్రీ పెట్టలేదు, దానికి సంబంధించినటువంటి సూత్రప్రాయాలు లేవు కంట్రీలో. అంటే మీకు తెలుసు కదా, ఇది ఒక సోపు టూత్పేస్ట్ కాదు, ఇది ఒక బాడీ అప్పుడే పుట్టిన హెల్దీ బేబీకి శరీరంలోకి ఇచ్చేట వ్యాక్సిన్, చాలా ఎక్స్పెరిమెంట్ చేయాలి. దానికి ఇచ్చేటప్పుడు దానికి కొన్ని పరిమితులు ఉంటాయమ్మా, దాన్ని ముందు సేఫ్టీ చూస్తారు, అంటే జంతువులను ప్రయోగం చేయాలి. రెండోది, అది బాగానే ఉంది, జంతువుకి చిన్న ఎలుకలు ఉంటాయి, ఎక్స్పెరిమెంటల్ ఎలుకలు. ఒక మనిషికి ఇచ్చేటువంటి డోసు 40 రెట్లు ఆ చిన్న ఎలుకకు ఇస్తాం, ఇచ్చేది బతికిందా లేదో చూస్తాం, దాని అవయవాలు కోసి చూస్తాం, దాని లోపల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయా, గుండె దెబ్బతిందా, పునరుత్పత్తి అవయవాలు ఏమైనా దెబ్బతిన్నాయా, దాని చర్మం వల్ల తేడా వచ్చిందా, అన్నీ చూస్తాం. సేఫ్టీ ఉంది అనుకున్నాక ఎఫికసీ కోసం దానికి ఒక రోగం ప్రవేశపెట్టి మళ్ళీ ఈ ముందునిచ్చి తగ్గిందలే చూస్తాం. అది అయిన తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చేస్తాం. ఇన్ని ప్రయోగాలు చేస్తే కానీ బయట రావాలి. వీటికంతా చేయడానికి, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి దానికి ఒక మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి, దాన్ని ఆ ప్రోటోకాల్స్ అంటాం, ఆ టెస్టింగ్ ప్రోటోకాల్స్. అవి లేవు దేశంలో, ఎందువల్లంటే ఎవరు చేయలేదు ఇంతవరకు, అవి లేవు. నేను అడిగితే గవర్నమెంట్ మన దగ్గర లేవన్నారు, బయటికి తీసుకొస్తానంటే మేము ఒప్పుకో ఉన్నారు. గవర్నమెంట్లో ఒక విచిత్రమైనటువంటి ఒక నానుడి పదం ఉంది, ప్రెసిడెన్స్ లేదండి అంటారు. ప్రెసిడెన్స్ అంటే ఇంతకుముందు ఏమైనా చేస్తుంటే మేము ఒప్పుకుంటాం. అసలు ఇన్నోవేషన్కి ఎంత ఆపోజిట్ పదం అది, కొత్తదనాన్ని వచ్చే అవకాశం లేదు, ఇంకేమైనా చేసిందే చేయాల్సిందే అంతే. నేను మ్యారేజ్ చేసుకోవాలంటే మీ ప్రెసిడెన్స్ ఉందా అని అడిగినట్టుగా ఉండదు.